పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు పవన్ కళ్యాణ్ రెండు జాలలో ఓడిపోయాడు మున్నొక్క ఎమ్మెల్యే లాతగోట వెళ్ళిపోయాడు అందుకు ఈ జీ జీవిత రాజశేఖర్ గురించి పెద్దగా అంటే ఏంటి కండగా కప్పుకుంటే ఏంటి అని అంటే ఏ ప్రచార ఆర్భాటం అమ్మ కొందరికి ఎట్లుంటుందో అంటే ఏదున్నా లేకున్నా ఓ నాలుగు రోజులు టీవీలో కనబడాలి ఏం చేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఏముందంటే చేస్తుంది చెప్పి ఇప్పుడు వెళ్ళామే ఇక్కడ కడుపుగా అప్పు ఉంది ఈమె రోజు పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది ఉందా లేకపోతే పోయి రేపు సాగర్లో పోయి ఎన్నికల ప్రచారం చేసేది ఉందా వీళ్ళు వస్తే ఎవరు జనాలు ఒప్పుకుంటారు ఎవరు జనాలు చూస్తారు వీళ్ళంతా అప్డేటెడ్ వీళ్ళంతా కూడా తల్లి పాత్ర పోషించుకుంటా సీరియల్ లేదా ఏదైనా చిన్న చిన్న యాక్టింగ్ చేసుకుంటూ ఉండవలసిన వాళ్ళు ఏదో రాజకీయాలకు వచ్చి ఏదో మేము ఉన్నామని చెప్పి నెలకు ఆరు నెలకు కనబడే ప్రయత్నం తప్ప వీళ్ళను ప్రజలు ఆదరిస్తారని నేను అనుకోను సో తెలంగాణ విషయానికి వస్తే నాగార్జునసాగర్లో కూడా అంటే తిరుపతి సాగర్ ఒకేసారి వస్తాయి బై ఎలక్షన్ ఓకే ఎలాగో తిరుపతిలో వైకాపా అవుట్ అవుట్రైట్గా గెలుస్తుంది అంటున్నారు సో తెలంగాణ విషయానికి వస్తే నాగార్జున సాగర్లో ఎవరికి అవకాశం ఉంది టిఆర్ఎస్ కుందా కుందా ఉందా కుందా ఇప్పుడు ఆడ ఒక్కటేనమ్మా కాంగ్రెస్ పార్టీలు అనకుండా జానారెడ్డి గారు తిరుగులేని ఆడ జానారెడ్డి గారు కానీ జానారెడ్డి గారి కుటుంబంలో యువతల వడ్డ అవుట్రైట్గా మొన్న ఏదో ఆయన ప్రచారం చేయకనో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్లో ఓడిపోయింది కానీ సాగర్లో జానారెడ్డి గారికి యాజ్ అ జానారెడ్డిగా నేను చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీ కాదు మళ్ళా యాజ్ అ జానారెడ్డికి మంచి ఎడ్జ్ ఉంది నూటికి నూరు శాతం ఆయనల పడ్డా ఆయన కుటుంబ సభ్యుల పడ్డా గెలుస్తారు అక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ రఘునందన్ లెక్క యాక్టివ్ ఇప్పుడు రఘునందన్ ఏమైంది రామలింగారెడ్డి గారు చనిపోయిన మరుక్షణం నుంచి నాకు తెలిసిన కాడికి దినాలు కూడా అయిపోలే ఆడ మీటింగ్ పెట్టి నాలుగైదు నెలలు ప్రజలకు వెళ్ళిపోయాడు కానీ ఇక్కడ అటువంటి నాయకుడు లేడు నాకు తెలిసిన కాడికి మొన్న డిపాజిట్ రాలే భారతీయ జనతా పార్టీకి సాగర్లో రెండు వేల పద్దెనిమిది డిపాజిట్ రాలే

దానికి వాళ్ళు కూడా ఏంది ప్రైమ్ మినిస్టర్ వెళ్ళి వచ్చిపోయాడు ఆయన ఎలక్షన్ సాగర్లో కూడా అంటే మళ్ళీ ఏదన్నా వీళ్ళకి స్ట్రాటజీ నువ్వు సాగర్లో తిరుపతిలో ఆశించడం కూడా పొరపాటు ప్రజలు యాక్సెప్ట్ చేయరు కానీ ఎందుకు మీడియా మాత్రము టీడీపీకి ఎడ్జున్నట్టుగా విరీతమైన ప్రచారం అయితే ఆయుధం టీడీపీకి ఉన్న ఆయుధం అది ఒక్కటే ఇంత అంటే వైకాపాకు ఇంత అన్ని రకాలుగా ఏమంటారు చూడు అంగబలము ఆర్థిక బలము అన్ని రకాలుగా అధికార బలం అన్నీ ఉన్నప్పుడు కూడా మీడియా ప్రచార విషయంలో టీడీపీతో కంపేర్ చేస్తే వెనకబడిందా లేదా నేను జగన్మోహన్ రెడ్డి గారు మేనేజ్మెంట్ ఆయన డిక్షనరీ లేదు చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ తప్ప వేరేదాన్ని డిక్షనరీ ఉండదు మీడియా కొన్ని మీడియా సంస్థలు అది మీకు తెలుసు జర్నలిస్ట్ అనేవాళ్ళు కొంచెం ఇండైరెక్ట్గానైనా క్వశ్చన్స్ వేసేవాళ్ళు డిప్లొమాటిక్గా క్వశ్చన్స్ చేసి డిప్లొమాటిక్గా ఆన్సర్స్ని రాబట్టుకునేవాళ్ళు కానీ ప్రస్తుతం మాత్రము అంటే ఒక ఎదురుదాడి రాజకీయ నాయకులు ఏ రకంగానైతే ఎదురుదాడి చేస్తున్నారో మీడియా అట్లాంటి పాత్ర పోషిస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది ఏమనిపిస్తుంది మాకేం లేదు ప్రజలు ప్రజలు క్షేమ ప్రజలు వరకు అయితే బ్రహ్మాండంగా రథం పడతారు రథం పట్టే పరిస్థితి ఉంటుంది వీళ్ళందరినీ ఆలోచించవలసిన అవసరం ఇప్పుడు చూడండి మీరు కొన్ని ఛానళ్ళు ఆ ఛానల్లో ఉన్నటువంటి యాంకర్ నేను అదే చెప్తున్నాను ఒక తెలుగుదేశం కండువా మాత్రమే ఉండదు ఆ కండు వేసుకుంటే కానీ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వెనక భాజపా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పెట్టచ్చు వీళ్ళు భరించలేకపోతురు ఒక యువకుడు మంచి కార్యదీక్షత ఉన్నాడు ప్రజలకి ఏదైతే మాట ఇచ్చిండో మాట నిలబెట్టుకుంటుండో ఒక ఇరవై ఏళ్లకు పునాది వేసుకుంటుండవు మనమందరము చంద్రబాబు నాయుడు వస్తాడేమో మళ్ళీ మనం అడ్వర్టైజ్మెంట్లతోటి కోట్ల రూపాయలు సంపాదించగలుగుతుంటే ఈయననేమో అటువంటి వ్యక్తి కాదు అనే బాధ ఆ ఆ బాధను ఎవరు భరించలేరమ్మా ఎందుకంటే వాళ్ళకు బాధ ఉండవలసిందే ఎందుకంటే బాగా ఆశించరు బాగా తిన్నరు ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఐదు సంవత్సరాలు అసెంబ్లీని అప్పేశారు అన్నిటి మీద ఎంక్వైరీలు స్టార్ట్ అయినాయి ఎన్ని కోట్ల రూపాయలు అసెంబ్లీకి లైవ్కి ఇచ్చారు ఎన్ని కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు ఆంధ్రజ్యోతికి ఏమి ఇచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రజ్యోతికి అడ్వర్టైజ్మెంట్లు లేవు ఏబిఎన్ లేవు టీవీ ఫైవ్కి లేవు వరకు వాళ్ళకి భరించలేకపోతురు భరించలేక ఎదురు దాటి ఏకవచనంతో మాట్లాడకం ప్రతిదానికి ఏదో గుడ్డు మీద ఈకలు వీకేటట్టు అక్కడ రాకేష్ కుమార్ మాట్లాడింది సుప్రీంకోర్టు జడ్జే చీఫ్ జస్టిసే ఇటువంటి జడ్జిమెంట్ నా జీవితంలో లేనడు అంతకుముందు ఇచ్చిన జడ్జిమెంట్ కాదు డాగ్ డాగ్ అది అనేది ప్రచార మాధ్యమాల్లో ఇవ్వద్దు చెప్పింది అటువంటి వ్యక్తిని యాభై ఐదు పేజీల ఆర్డర్ ఇచ్చే వరకు ఒక రెండు రోజులు మొత్తం చర్చ అందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తప్ప ఎవరికి తలొంచడు దేవునికి తప్ప ఎవరికి తలొంచడు ఇది మీరు రాసి పెట్టుకోండి ఇటువంటి ఏ రకంగా ఎలా దాడి చేసినా తన పంతే చూడండి చూడండి ఇప్పుడు పంతొమ్మిది నెలల్లో ఏ ఒక్క అన్న అవకాశాన్ని బట్టి ఏదన్నా పబ్లిక్ మీటింగ్లో ఆయన గట్లంటున్నాడు అని బాధపడ్డాడు తప్ప ఈయన గట్లంటున్నాడు అని బాధపడ్డాడు తప్ప ఏ రోజు కూడా వీళ్ళ మీద దాడి చేయలేదే అరే ఒక తాగుబోతు సుధాకర్కు ఒక జడ్జు సిబిఐ ఎంక్వైరీకి ఇస్తే ఎక్కడున్నా మనం అసలు ఏం జరుగుతుంది న్యాయ వ్యవస్థలు ఏం జరుగుతుంది భారతదేశ చరిత్రలో నాకు తెలిసిన కాడికి యాభై ఐదు సంవత్సరాల క్రితం ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు మనం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాసిండేటప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి రాసిడు పోయి ఐదు మంది జడ్జుల తరిఖా ఇట్లుంది ఈ చీఫ్ జస్టిస్ తరఖాయింది ఏమైంది ఇప్పుడు దాని పో ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు రకాల ప్రచారం ఈత దాటిండు అది దాటిండు ఇది దాటిండు అసలు కొన్ని రోజులైతే ముఖ్యమంత్రి పదవి పోతున్నారు ఉన్నారు ఇప్పుడు ఏమైంది సుప్రీంకోర్టు జడ్జి గారు విచారణ స్టార్ట్ చేసి విచారణ స్టార్ట్ అయింది ఎక్స్ప్లెనేషన్ అడిగిరు ఇప్పుడు ఎన్వి రమ్మను అది కాదమ్మా ఎన్వీ రమణ బిడ్డలు అక్కడ ఉన్నటువంటి దమ్మలపాటి శ్రీనివాస్ చౌదరి ఎక్స్ అడ్వకేట్ జనరల్ అమరావతి భూములలో భూములు ఉన్నారు వీళ్ళు అవకతవకలు అనే మాట కేసు ఫైల్ చేస్తే స్టే ఇచ్చి ఈ ఎఫ్ఐఆర్ కూడా ప్రచారం కావద్దనేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడైనా కోర్టులలో చూసినామా మనం ఏ న్యాయమూర్తి అని ఇచ్చిండా ఏ ఈ పరిస్థితికి వచ్చిన తర్వాత ఏం చేశాడు చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు